నమస్కారం అండి. ఈరోజు నేను కంపోస్ట్ తయారీ విధానాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది మట్టి వేసామండి. అడుగున మట్టి పైన డ్రై లీవ్స్ వేస్తున్నాము. డ్రై లీవ్స్ వేస్తాము కూరగాయలు. డ్రై లీవ్స్ అంటే దాంట్లో పాటు మన అట్టపెట్టెల్లో పేపర్ ప్యాకింగ్ వస్తుంది కదండి, అది కూడా ఇస్తాను. ఇది కూరగాయల తుక్కు అండి. వారం రోజుల నుంచి అట్టు పెట్టినటువంటి కూరగాయల తుక్కు. దానిపైన కొద్దిగా వర్మి కంపోస్ట్ వేస్తానండి. కొద్దిగా డ్రై లీవ్స్. డ్రై లీవ్స్ వేయటం వలన ఇప్పుడు ఈ కూరగాయల తుక్కుల్లో ఉన్నటువంటి నీరంతా లాగేస్తుందండి. వెయ్యి తర్వాత కూరగాయలు తుక్కు. తర్వాత కూరగాయలు తుక్కండి, మొత్తం వేసేసి. ఇది కొంచెం కుళ్ళినాక వేస్తున్నామండి. దానికి కారణం ఏంటంటే ఎర్రలు రెడీ అవ్వటం కోసం ముందు బయటే కుళ్ళ పెట్టాము. తర్వాత మళ్ళీ డ్రై లీవ్స్ ఇవి. ఇది కొద్దిగా తయారైనటువంటి కంపోస్ట్ అండి. ఇది వేయటం మూలంగా ఏంటంటే ప్రాసెస్ త్వరగా అయిపోతుందండి. తయారీ ప్రాసెస్ వర్మి కంపోస్ట్ మూలంగా లోపల ఎర్రలు పుడతాయండి. ఆల్రెడీ కుళ్ళిపోయినటువంటి కూరగాయల తుక్కులో ఎర్రలు పుడతాయండి, అంటే వానపాములు. పైన మట్టి కప్పేస్తామండి. మట్టి కూడా కొంచెం తడిగా ఉందండి. కూరగాయల తుక్కులో నీరు ఉంటుంది కదండి, ఇంకా అంతని మనం నీళ్లు పోయవసరం లేదు. దీన్ని ఇలాగా ఒక నెల రోజులు వానకి కానీ నీటికి కానీ తడవకుండా ఒక పక్కకు పెట్టేస్తే వర్మి కంపోస్ట్ తడి అవుతుందండి. ఇది మన ఇంట్లో ఉన్నటువంటి వ్యర్థాలతో తయారైనటువంటి కంపోస్ట్. మనం దీనికి ఏమీ ఖర్చు పెట్టవసరం లేదు, ఊరికే కొద్దిగా శ్రమ చేయటం అంతే. ఉంటానండి, నమస్కారం.